కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో శ్రీ సదాశివానంద యోగ జ్ఞాన ఆశ్రమం వ్యవస్థాపకుడు ఆత్మానంద యోగి 3వ వర్ధంతి బుధవారం ఘనంగా జరిగింది. ఆత్మానంద యోగి కుమారుడు ఆశ్రమ నిర్వాహకుడు పసగడుగుల బాబూరావు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు సిద్ధయోగ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ 23 సంవత్సరాల క్రితం ఆత్మానంద యోగి ఈ ఆశ్రమాన్ని స్థాపించారని అన్నారు. ఈ ఆశ్రమం ప్రధాన ఆశ్రమం కేరళలో ఉందని ఇక్కడి ఆశ్రమానికి స్థలాన్ని వాకచర్ల వీర్రాజు సుబ్బాయమ్మ దంపతుల చిన్న కుమారుడు వాకచర్ల ప్రసాద్ అన్నపూర్ణ దంపతులు దాడి సుబ్బారావు శాంతమ్మ దంపతులు వితరణ చేశారన్నారు. అనేక మంది దాతల సహకారంతో గత 23 సంవత్సరాలుగా ఆశ్రమం దేదీప్యమానంగా వెలుగుతోందని అన్నారు. కేరళ కర్ణాటక నుంచి అనేక మంది సిద్ధ పురుషులు వచ్చి ఆశ్రమాన్ని సందర్శించారని అన్నారు. ఈ ఆశ్రమం ముఖ్య ఉద్దేశం ప్రాణాయామం చేయడమేనని జిల్లాలో ఇటువంటిది ఎక్కడ మాత్రమే ఉందని అన్నారు. ఆశ్రమంలో ప్రాణాయామం ఉచితంగా చేయిస్తామని ప్రాణాయామం చేయడం వల్ల మానవ ఆరోగ్యం బాగుపడుతుందని అన్నారు. ప్రాణాయామం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చని అన్నారు. ఆశ్రమంలో ప్రతిరోజు 50 నుంచి 60 మంది సిద్ధ విద్యార్థులు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు సాయంత్రం ప్రాణాయామం యోగా చేస్తుంటారని అన్నారు. ఆశ్రమం వ్యవస్థాపకులు ఆత్మానంద యోగి 2019 ఆగస్టు 23న ప్రాణం విడిచిపెట్టారని 24 గంటల తర్వాత కూడా ఆయన శరీరంలో ఎటువంటి మార్పులు లేవన్నారు. ఇది జీవ సమాధి కింద లెక్కన్నారు. ఎంత దూరమైనా నడిచి వెళ్లేవారని అన్నారు. 2 రోజుల్లో ప్రాణం విడిచి పెడతానని ముందే చెప్పారని అన్నారు. ఈయనకు సుమారు 6 జిల్లాల్లో శిష్యులు ఉన్నారని అన్నారు. ఏటా కార్తీక మాసంలో స్వామి శ్రీ శివానంద పరమహంస జయంతిని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం రాగాది రోగాన్ సతతాను సక్త శేషకాయ ప్రవృతాను శేషాన్ ఔచఖ్య మోహారతి దాన్ జగానయ పౌర వైద్యాయ నమోస్తు తస్మై ఓ. క్రియాత్మక బంధువులారా, మరి మామిడాడ జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో మరి 2000 సంవత్సరంలో శ్రీ సదాశివానంద యోగ జ్ఞానాశ్రమం మరి మా నాన్నగారైనటువంటి ఆత్మానంద యోగి వర్యులు స్థాపించారు. మరి దీనికి ఈ ఆశ్రమానికి స్థలదాతలు కూడా వాగచర్ల వీర్రాజు గారు అబ్బాయిలు ప్రసాద్ గారు, అలాగే దాడి సుబ్బారావు గారు శాంతమ్మ గారు వాళ్ళ యొక్క మరి దాతృత్వంతో ఈ వాళ్ళ యొక్క స్థలం ఇవ్వడంతో ఈ ఆశ్రమం అనేక మంది అనేక దాతల యొక్క సహకారంతో ఆశ్రమ నాన్నగారు నెలకొల్పారు. ఇప్పటికి 23 సంవత్సరాలైంది. 23 సంవత్సరాల నుంచి కూడా ఏకదాటిగా దేదీప్యమానంగా వెలుగుతుంది ఆశ్రమం. ఈ ఆశ్రమానికి అనేక మంది మహానుభావులు వచ్చారు. కర్ణాటక స్వామి సదా హంపి యోగివర్యులు వారు కూడా ఇప్పుడు జీవసమాధి అయ్యారు. అలాగే కేరళ నుంచి ఎంతోమంది స్వామీజీలు వస్తుంటారు. అలాగే ఏలివెన్ను మా గురుదేవులైనటువంటి ఎందిగం సీతారామ గారు కూడా అనేక సార్లు వచ్చి ఈ ఆశ్రమాన్ని సందర్శించి మరి ఆశ్రమానికి ఎంతో ఇతోదికంగా తోడ్పడ్డారు. మరి అటువంటి ఎంతోమంది మహనీయులు వచ్చి ఈ ఆశ్రమం ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఎలుగుతూ ఉంది. మీ యొక్క ఇక్కడ సిద్ధ విద్యార్థులు కూడా ఈ ఆశ్రమానికి ఇంచుమించు సుమారు 50-60 మంది ఉంటారు. వాళ్ళు కూడా నిత్యం అంటే ఈ గ్రామస్తులైతే పొద్దుట సాయంత్రం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి 6 గంటల దాకా జపం చేసుకుంటారు. తర్వాత అంటే ప్రాణాయామం చేస్తారు. అలాగే సాయంత్రం 6 టు 7 గంటల వరకు ప్రాణాయామం చేస్తారు. ఇతర గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు అంటే ఏమైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ యొక్క ఆశ్రమిక ఉద్దేశం ఏమిటంటే ప్రాణాయామం చేయడం, మనలో ఉండేటువంటి ప్రాణవాయువుని గతాగతం ద్వారా ఈ సహస్రానికి పంపి మన యొక్క మోక్షస్థి దేవుడు ఎవరా అనేటువంటి స్థితిని కలుగు చేసుకోవడమే ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఆశ్రమం యొక్క హెడ్ బ్రాంచ్ కేరళలో ఉంది. అది స్వామి శివానంద పరమహంస వారి యొక్క ఆశ్రమం. వారు కూడా జీవసమాధి అయ్యారు 1949లో. తర్వాత వారు వస్తారు. అలాగే ఏలివెన్లో ఒక ఆశ్రమం ఉంది. ఈ విధంగా మన జిల్లాలో ఈ ప్రాణాయామం చేసేటువంటి ఈ సిద్ధాశ్రమం అనేది మన జిల్లాలో ఈ మామిడాడ గ్రామంలోనే ఉంది. మేము అలా ఎస్టగోడవారిలో ఏలివెన్లో ఉంది. అది ఈ యొక్క ఆశ్రమం యొక్క ప్రాసెస్. మరి ఎవరు వచ్చినా సరే మేము ఈ యోగా గురించి ప్రాణాయామం గురించి చెప్తాం. వాళ్ళు చేస్తాం, ఇది ఉచితంగానే చేస్తాం. ఎవరి దగ్గర ఏ రకమైన